ఎక్స్టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనం ఇంత కొన్ని ఎపిసోడ్లో శ్రవణం ధనిష్ట నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాము ఇక ఇప్పుడు ధనిష్ట పోతే శతభిష నక్షత్రం ఈ శతభిషా నక్షత్రం కూడా చాలా శుభమైనటువంటి ఒక నక్షత్రమే కానీ ఈ శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు రహస్యాలోచనలు చేసేటువంటి వారు ఎవరితోటైనా పక్క వాటితో మాట్లాడాలంటే గట్టిగా మాట్లాడే వ్యక్తులు కాదు గుసగుసలుగా మాట్లాడే ఒక వ్యక్తులు కపటి మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడుకునేటువంటి ఒక వ్యక్తులు ఈ శత శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు మంచి సుందరమైనటువంటి ఒక శరీరం ఉన్నటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు స్త్రీ ఆరాధకులు అంటే ఒక దేవతలాగా చూసుకునేటువంటి ఒక వ్యక్తులు అమితమైనటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తులు శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ శతభిష నక్షత్రంలో ఏ సంగ ఏ ఎవరు జన్మించినా దోషం లేదని చెప్పుకున్నాము కాబట్టి శతవిషా నక్షత్రానికి అధిపతి వరుణదేవుడు శతభిషా నక్షత్రానికి వరుణదేవుడు అధిపతి వరుణదేవుని కనుక మనం పూజించినట్టయితే జాస జాతకంలో ఉండబడేటువంటి ఒక దోషాలు పోతాయి నీరు అందరికి కావాల్సిందే కదా వీరు కూడా అందరికి కావాల్సినటువంటి ఒక వ్యక్తులే వరుణదేవునిలాగా కాబట్టి ఈ శతభిషా నక్షత్రము అందరితో సమానంగా ఉంటారు కానీ మనసు విప్పి మాట్లాడలేరు కపటిగా ఉంటారు తనలో ఎదుటివాని యొక్క విషయాన్ని గ్రహిస్తారు కానీ తీసుకుంటారు కానీ తనలో ఉండబడి ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా చెప్పలేరు చెప్పరు కూడా అంత కపటంగా ఉంటారు నిష్కపటి కాదు కపటి ఇకపోతే ఇతనికి వరుణదేవుడు అధిపతి ఈ శతభిష నక్షత్రానికి అరటి చెట్టు ముఖ్యమైనటువంటిది శాస్త్రకారులు అరటి చెట్టు అంటే నమలకుండానే మింగేటువంటి ఒక పండు అరటి పండు ఒకటే ఆయికాయనితో తుంచి నోట్లో వేసుకున్నామంటే అంటే గుట్టుకున్న మింగేసేస్తాం అలాగే వీళ్ళు మనకు అనుకూలంగానే ఉన్నట్టుంటారు కానీ మింగుడు పడరు అట్టి పండేమో మింగుడు పడుతుంది కానీ వీళ్ళు మింగుడు పడరు రహస్యాలోచనలతో ఉంటారు ని కపటిగా ఉంటారు కాబట్టి ఈ శతభిషా నక్షత్రంతో వాళ్ళతో స్నేహితం చేసేటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా మతులుకోవడం మనకు చాలా ఉత్తమమైనటువంటి విషయం ఈ శతబిషా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు వరుణదేవుణ్ణి కనుక పూజించినట్టయితే బాధల నుంచి దూరంగా వెళ్ళొచ్చు వీరికి జల సంబంధమైనటువంటి ఒక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది జల సంబంధమైన వ్యాధులు అంటే ఆస్తమా తర్వాత థైరాయిడ్ అంటారు థైరాయిడు ఇలాంటి వ్యాధులు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది